హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారు అనంటే ఎపిసోడ్ 6 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి తెలుసుకోబోతున్నారు. ఎపిసోడ్ 5 చూసారు కదా, ఎలా అనిపించింది? తొలి ప్రేమ ఎపిసోడ్ 5 ఎలా అనిపించింది? నాకైతే, నేనైతే చూడలేదు, జెన్యున్గా చెప్పేస్తున్నా, నేనైతే చూడలేదు. జస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రిలీజ్ డేట్ అయితే తెలిసిందంతే. దాని గురించి అయితే పోస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత నేనైతే చూడడం జరుగుతుంది. నాకైతే బాగానే అనిపిస్తుంది. బికాజ్ ఏంటంటే, థంబ్నైల్లో మనం చూడొచ్చు, థంబ్నైల్లో వచ్చేసి ఎలాగ అనిపించింది అంటే చాలా సాడ్ అయితే అయిపోయాను నేనైతే. ఎందుకంటే తను ఉద్యోగం కోసం, ఉద్యోగం రాక, ఉద్యోగం ఐ మీన్ మనీ పే చేయలేక తను బాగా డిప్రెస్ అయిపోయాడేమో అన్న థింగ్ అయితే నేను ఫీల్ అయ్యాను బాగా. ఎపిసోడ్ 5 అయితే నాకు అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ నా థింగ్స్లో నేను చెప్పే థింగ్స్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయడానికి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేద్దాం. ఏంటంటే, గివ్ అవే అనౌన్స్మెంట్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన థింగ్స్ ఏంటంటే, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అప్పుడైతే మీరు గివ్ అవే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత 300 రూపీస్ షీట్స్ ఎలా సంపాదించాలో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎపిసోడ్ 6 ఎలా అనిపించింది అన్న దాని గురించి కూడా తెలుసుకోండి. ఇవన్నీ కాదు, బోర్ కొట్టేసింది భయ్య, నాకు బొక్కలా అనిపిస్తుంది అని అంటే, మీరు కింద టైం స్టెప్స్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోండి. వీడియోని లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే కాయిన్ D6 గురించి అది చెప్తా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. లింక్ మీద క్లిక్ చేసి 300 రూపీస్ని అయితే ఎర్న్ చేయొచ్చు. ఎలా ఎర్న్ చేయాలి ఏంటి అన్న దాని గురించి అయితే చెప్పబోతున్నా ఈ వీడియోలో. ముందే అయితే మనకి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసేసేయండి. సైన్అప్ అయితే అయిపోండి. అయిపోయిన మరుక్షణం మనకి మీ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. మీ నేమ్ ఎంటర్ చేసేసేయండి. మొత్తం సైన్అప్ అయితే ఎలా ఉంటుందో మీకు అందరూ తెలుసు కదా. సైన్అప్ అయితే అయిపోండి. తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవైతే ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవ్వడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే మన 100% జెన్యున్ యాప్. దీంట్లోనే నేను మేజర్ డిపాజిట్స్ కానీ విత్డ్రాల్స్ కానీ నేను చేయడం అయితే జరుగుతుంది. అండ్ క్రిప్టో కరెన్సీని కూడా, క్రిప్టో కాయిన్స్ని కూడా దీంట్లోనే కొంటా. నేను చాలా మంచి యాప్ అయితే మనకైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 మినిట్స్లోనే మన అకౌంట్కి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దట్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ ఎక్కడ హ్యాకింగ్ కానీ, ఎక్కడ ల్యాగ్ కానీ ఏముండదు. మన ఫండ్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి. ఎక్కడన్నా కానీ ఒకవేళ బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చాలా సెక్యూరిటీస్ అయితే వీళ్ళు అయితే క్రియేట్ చేస్తున్నారు, మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఇది మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకుని మీరు కెరియర్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పి మీరు కూడా అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. అలాగా 300 రూపీస్, 600 రూపీస్ అలాగే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చేసుకుని మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు, లేదంటే మీరు రిఫరల్ చేసుకుని కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇదైతే మాత్రం ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కన్ఫామ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని అంటే మినిమం వచ్చేసి 100 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయితే చేయవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఇదైతే మాత్రం నా సైడ్ నుంచి నేను అయితే యూజ్ చేస్తుంది కాబట్టి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం జాయిన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్ ప్లీజ్ జాయిన్. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెడతా ఉంటా. మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది. 300 రూపీస్ షీట్స్ తెలుసుకున్నారు కదా సంపాదించడం వల్ల, 300 రూపీస్ సంపాదించడం వల్ల, విత్డ్రా చేసుకోవడం వల్ల తెలుసుకున్నారు కదా. ట్రై చేయండి. అయితే ట్రై చేస్తే మనీ మీదే. ఎపిసోడ్ 5 వచ్చేసి మనకి 8 జూలైన అయితే రిలీజ్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. దాంట్లో హీరో యొక్క యాక్టింగ్, హీరోయిన్ యొక్క యాక్టింగ్ చాలా అద్భుతంగా అయితే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అన్న దాని గురించి అడతాడుగా. ఎపిసోడ్ 1 వచ్చేసి 7 జూన్ అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 వచ్చేసి 14 జూన్ అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి 22 జూన్ అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 వచ్చేసి ఎపిసోడ్ 4 వచ్చేసి 2 జూలైన అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 5 వచ్చేసి 8 జూలైన అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 6 వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది డార్లింగ్ అని చాలామంది అడుగుతున్నారు. 15 జూలైన అయితే రిలీజ్ అవ్వబోతుంది డార్లింగ్స్. వీడియోని చూస్తున్నారు కానీ కంప్లీట్గా చూడడం లేదు. కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.